6:30. First show, first show, matinee, this thing, first show start. Veyyil mandi. Yen try idante Dana Veera Shura Karana picture release ayindi. Super duper bumper hit. Yen akkade vachi chusi aa picture nenu vachi enni sari chusanu naake teliyadu. Dan tarvata VCD anta vachina tarvata adi chusi elagana Dana Veera Shura Karana nenu act cheyali. ఆ దుర్యోధన క్యారెక్టర్ నేను యాక్ట్ చేయాలని చెప్పి ఒక ప్రొడ్యూసర్ వాళ్ళు ఆయన ఒప్పుకున్నారు, డైరెక్టర్ ఒప్పుకున్నారు. ఆ ఫుల్ డైలాగ్, అదే డైలాగ్ దుర్యోధన అలాగే రాయండి అని చెప్పి ఫుల్గా రాసి నేను బై హార్ట్ చేసి చూడి వెళ్తామని చెప్పారు. లే సార్ స్క్రీన్ టెస్ట్ చేస్తాం అని చెప్పి పీతాంబరం గారిని పిలిచాం. పీతాంబరం గారు చెప్పారు, బాబు తప్పు కాదుకోకూడదు. పీతాంబరం గారు ఎంజీఆర్కి ఆయన మేకప్ మ్యాన్, ఎన్టీఆర్ గారికి ఆయన మేకప్ మ్యాన్ అని చెప్పారు. వాళ్ళిద్దరం తర్వాత నన్ను ఎవరికి మేకప్ వేయలేదు, తప్పు కాకపోద్దండి, నేను వచ్చి బొట్టు వేస్తాను అని చెప్పి బొట్టు వేసి వెళ్ళిపోయారు. సో దానవీర శూరకన్నాలో ఏమి గెటప్ ఉందో ఎన్టీఆర్ గారి, అదే కిరీటో, అదే బేర్ బాడీ, అదే మీసం, అదంతా నాకు వచ్చి ఫుల్ కెమెరా షూట్ చేస్తాను. ఫొటోస్ అంతా వచ్చింది. వచ్చిన తర్వాత డైరెక్టర్ అంతా బాగుంది బాగుంది చెప్తుంది. నాకు ఏదో ఒకదైంది. నా ఫ్రెండ్ విఠల్ ప్రసాద్ రావు ఉన్నాడు, విఠల్ ప్రసాద్ ఇక్కడ వచ్చిండాడు, ఏదైనా సేగ్గా చెప్పుంటాడు, చెప్పేస్తాడు. ఇవతల రా ఇక్కడ, ఇది ఎలాగుంది ఫోటో అది చూసి, ఎవరా ఇది కోతిలాగా ఉన్నాడు వచ్చి మాట, ఒరేయ్ అది నేను రా అని చెప్పాను. చండాలంగా ఉంది అని చెప్పాను. ఏంటి సన్నగా ఉండేవాడిని, ఆ కిరీటో అది అసలు బాడీ ఎలా షూట్ అవుతుంది, వద్దు అని కంప్లీట్గా అది వదిలేస్తాను నేను, అది వద్దు అని. సో దాని తర్వాత 82 బొబ్బిలి పులి ఏవిఎంలో షూటింగ్, శ్రీదేవి ఎన్టీఆర్ గారు, దాసి గారు డైరెక్షన్, నేను పక్కనే యాక్ట్ చేస్తున్నాను. ఇక్కడ పార్టీ అనౌన్స్ చేశారు, ఏమేమో అవుతుంది ఆంధ్రాలో అక్కడ. ఇది వచ్చి నేను ఆ షూటింగ్ వెళ్ళాను, కళ్ళు మూసి కూర్చొని ఉన్నారు, సైలెంట్గా ఉంది సెట్. ఆయన ఉంటే సెట్ ఇంత సైలెంట్గా ఉంటుంది. రాజకీయంలో మాత్రం ఆయన కింగ్ కాదు, సినిమా ఇండస్ట్రీలోనే కింగ్, సైలెంట్గా ఉంది. 10-15 మినిట్స్ కూర్చుంటున్నాను, మళ్ళీ షార్ట్ పిలుస్తున్నారు, సైలెంట్గా ఉన్నారు. దాని తర్వాత దాసీ గారు వచ్చి, అన్న షార్ట్ రెడీ అయింది, రజనీకాంత్ బ్రదర్కి ఏదైనా తాగేదానికి ఇచ్చారా అని.